49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. తెలి మంచు కరిగింది తలుపు తీయన ప్రభు, ఇలగుంతు వణికింది పిలుపు నీయన ప్రభు. ఒక కొత్త అమ్మాయి సౌత్ ఇండియా నుంచి వచ్చి అసలు మొత్తం అంతా ఆ గాలంతా మొత్తం అంతా మీ వైపు మళ్ళేలాగా మీరు మీ ప్రతిభ పైకి రానియకుండా చాలామంది ఆపేశారని, బికాజ్ మీకు వచ్చే అవకాశాలు అంత వెల్లువలాగా వచ్చాయి. స్పీడ్గా స్టార్ట్ అయింది, ఎక్కువ పాడాను ఆ టైంలో. బాంబే నుంచి మంత్లీ వన్స్ ఆ టైంలో కూడా అంటే మీకు ఎప్పుడూ అనిపించలేదమ్మా దట్ ఎందుకు ఇలా చేస్తున్నారు నన్ను? యాటిట్యూడ్ ఏమంటే సపోజింగ్ అక్కడే అంతా ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ డిసిషన్, హి హస్ హిస్ ఓన్ వేస్. చాలా మంది సింగర్స్ వాణి అమ్మ వస్తున్నారంటే కొంచెం అలర్ట్ అయిపోయి సార్ వాస్తవమా? మీరు చెప్పినట్టు అలర్ట్గా. స్పెషల్ పాయింట్ ఏమంటే ఆల్ త్రీ నేషనల్ అవార్డ్స్ మాకు క్లాసికల్ సాంగ్స్ కోసం దొరికింది. శంకరాభరణం సినిమా పాటలు పాడుతున్నప్పుడు అప్పుడు తులసి గారికి మీ వాయిస్ ఇలా స్వాతి కిరణంలో కూడా మాస్టర్ మంజునాథ్ వారు కూడా చిన్న స్మాల్ బాయ్ అంట కదా, వారి కోసం పాడాను. మీకు నచ్చిన ఒక రెండు లైన్లు పల్లవి గానే ఉన్నా. దొరకునా ఇటువంటి సేవా నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపాన మధిరోహణము చేయుత్రోవా. సో ఇంత విజయాలు సాధిస్తున్న వాణి జయరామ్ గారిని చూసి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు అమ్మ నాన్నగారు? నాన్నగారు అన్నీ చూడలేదు, ఈ పాస్ట్ అవే 1969 ఇట్స్. నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను ఇందిరాగాంధీజీ కూడా. సో 10 డేస్ ప్యాలెస్లో ప్రోగ్రామ్ జరిగింది. ప్రతిరోజు ఇందిరాగాంధీజీ వచ్చి సుశీలమ్మతో కలిసి పాడారా ఏమన్నా? ఎన్టీఆర్ గారు తీశారే అనార్కలి, వారు పాటలు అంటే నాకు చాలా ఇష్టం. మీకంటే కొంచెం చిన్న కదా బాలు గారు, 2 ఇయర్స్ యంగ్ గారు అండి. అంటే నేను ఇలా పాడతాను ఇలా పాడు ఇలా ఇలా ఉండేదా మీ ఇంటరాక్షన్? నేను చాలా పంక్చువల్ అని తెలుసు అందరికి. సో బాలు గారు ఒక 1/2 అవర్ లేట్గా వస్తే కూడా మాకు ఫోన్ చేసి ఇక్కడ శంకర శాస్త్రి గారు ఇంకా రాలేరా అని అడుగుతాను. వెరీ సాడ్ దట్ అబ్సల్యూట్లీ షాకింగ్ అండి. అది కోవిడ్ టైం కదండి, పీక్ కోవిడ్ టైం. ఆ టైంలో వారికి ఏమో ఎందుకు వచ్చిందో. ఎలా ఉంది జీవితం అని జయరామ్ గారి లోటు మీకు తెలుస్తూ ఉంటుందా? అదే చెప్పాను కదా, మా చేతిలో ఏం లేదు. అది గీత వినా సంగీత వినా జీవన్ నహీ, నాథ బినా మేరే నాథ బినా పాలన్ నహీ. అందరికీ నమస్కారం. ఇవాల్టి మన సిల్వర్ స్క్రీన్ లెజెండ్ విదుషి శ్రీమతి వాణి జయరామ్ గారు, వారి పాట గురించి ఏం చెప్పాలి? ఒక సమయంలో వారు పాడుతూ ఉంటే గంగానది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఆగి ఒక క్షణం విని తరించి ప్రవహించేదట. అలాగా అనేక విధాలుగా వారి పాటని ఎంతో ప్రశంసించారు ఇహలోకంలో, ఇక దైవలోకంలో కూడా. ఎందుకంటే వారు పాడని బాణీ లేదు. శాస్త్రీయము, లలిత శాస్త్రీయము, సినిమా పాట, భజన్స్, గజల్స్, ఏ పాట పాడినా కూడా క్లాస్ మాస్ అనే నిమిత్తం లేకుండా ఇదే నా వాణి అని వినిపించారు వాణి జయరామ్ గారు. ప్రస్తుతం మనం వాణి జయరామ్ గారి నివాసంలో ఉన్నాం. వారి సుదీర్ఘమైన ప్రయాణంలోని కొన్ని అంశాలను తెలుసుకునే ప్రయత్నమే ఇవాల్టి ఈ ఇష్టాగోష్ఠి. అమ్మ నమస్కారం.
నమస్కారం అండి. సాదర నమస్కారాలు మీకు. మిమ్మల్ని చూడడమే చాలా ఆనందం. నాకు కూడా చాలా. స్వప్న గారు, ఈ ఐ డ్రీమ్ కోసం మీరు వచ్చారు ఇంటర్వ్యూ చేయడానికి, చాలా చాలా సంతోషంగా ఉంది. మణిజరం గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, బాగున్నాను. ఎప్పట్లాగే కళకళలాడుతున్నారు. ఎలా ఉన్నారు, మీ సంగీత ప్రయాణం ఈ మధ్యకాలంలో ఎలా ఉంది? అన్నీ ఇంటర్వ్యూస్ పోతున్నాయి, అప్పటికప్పుడు అవార్డు ఫంక్షన్స్, కొన్ని ప్రోగ్రామ్స్, రికార్డింగ్స్ వెళ్తున్నాను. సంగీత కుటుంబంలో జన్మించారు, మీ గురించి చాలా విషయాలు ఇప్పటికే అనేక ఇంటర్వ్యూల ద్వారా తెలుసు, కానీ మరొకసారి ఇంకొంచెం లోతుగా కొన్ని తెలిసిన విషయాల్ని ప్రస్తావిస్తే మరో విధంగా అనుకోకండి. సంగీత కుటుంబంలో జన్మించిన మీరు శాస్త్రీయ సంగీతంలో ఇంత పట్టున్నప్పుడు అక్కడే స్థిరపడతారని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు, కానీ మీరు సినిమా పాట ఎంచుకున్నారు, సినిమా పాటే మిమ్మల్ని ఎంచుకుంది కూడా. సో అది ఎలా జరిగిందమ్మా? మా అమ్మగారు మంచి మ్యూజిషియన్ అండి. వారు పెద్ద వైణిక విద్వాన్ రంగరామానుజ అయ్యంగారు దగ్గర నేర్చుకున్నారు. మా అమ్మగారు పుట్టినదే కర్నూలులో. వారు ఇన్స్పిరేషన్లో మాకందరికీ నేర్పించారు మ్యూజిక్, కర్ణాటిక్ మ్యూజిక్. అమ్మగారికి ఏమో డ్రీము, నేను కర్ణాటిక్ ఫీల్డ్లో టాప్ రావాలి అని. మా ఇంట్రెస్ట్ ఏమో చిన్నప్పటి నుంచి హిందీ ఫిల్మ్ మ్యూజిక్లో పోయింది. అది నేర్చుకున్నాను, కర్ణాటిక్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంది కర్ణాటిక్ మ్యూజిక్లో అని. హిందీ ఫిల్మ్ మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అన్ని పాటలు వింటాను, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ బై హార్ట్ చెప్తాను పాటకి. అదే తర్వాత హిందీ ఫిల్మ్స్లో ఎంటర్ చేసి ఒకసారి ఓపెన్ ఎయిర్ గారి దగ్గర నేను రికార్డింగ్కి వెళ్తే వారు అడిగారు, ఎలా మా బ్యాక్గ్రౌండ్ కూడా మీకు గుర్తుంది అని. అది అంత ఇంట్రెస్ట్ నాకు. బిగినింగ్లో మీరు చెప్పారు కదా గ్యాంజెస్ స్టాప్ చేసి విని వెళ్ళిందని, అది ఆ విధంగా బనారస్లో కాశీలో రాశారు ఆజ్ పేపర్లో. నా ప్రోగ్రామ్ విని తర్వాత వారు రాశారు పేపర్లో, ఇలా వాణిజీ పాడితే అక్కడ మా గంగా ఆల్సో విల్ స్టాప్ అండ్ లిసన్ అండ్ దెన్ ఓన్లీ మూవ్ అని రాశారు. అది పెద్ద విషయం. అది ఆ విధంగా మంచి మంచి రివ్యూస్ మాకు దొరికింది, మంచి రివ్యూస్. సో నేను పుట్టింది వెల్లూరులో. ఇక్కడ నుంచి జస్ట్ 84-87 కిలోమీటర్స్ ఆన్ ది వే టు బెంగళూరు. అప్ టు 4th స్టాండర్డ్ అక్కడ నేను చదివాను. తర్వాత 5th స్టాండర్డ్లో ఇక్కడ చెన్నై వచ్చాను, అప్పుడు మద్రాసు. ఇక్కడ వచ్చి మా స్కూలింగ్ కాలేజ్ ఇక్కడ క్వీన్ మేరీస్లో బీఏ చేశాను. తర్వాత బ్యాంక్లో పని చేశాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.5 ఇయర్స్. అప్పుడే మాకు పెళ్ళి ఫిక్స్ అయింది. జయరామ్ గారు అప్పుడు బాంబేలో జాబ్ చేశారు, నేను బాంబే వెళ్ళాను. అక్కడ హిందుస్థానీ నేర్చుకున్నాను ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ సాబ్ దగ్గర, పటియాలా ఘరానా. వారే చెప్పారు నన్ను గురించి, వసంత్ దేశాయ్ గారు, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, మీకు తెలుసు కదా జనక్ జనక్ పాయల్ భజే అన్ని, దో ఆంఖేం బారాహాత్ మ్యూజిక్ డైరెక్టర్. మా దగ్గర ఒక సౌత్ ఇండియన్ గర్ల్ నేర్చుకుంటుంది, అది చాలా మంచి వాయిస్, మీరు వినాలి అని. సో వారు పిలిచారు, నేను వెళ్ళాను వసంత్ దేశాయ్ గారి ఇంటికి. వారు విని వెంటనే వారు డిసైడ్ చేశారు, గుడ్డి ఫిల్మ్లో మాకు ఆపర్చునిటీ ఇచ్చారు. మోస్ట్ ఫేమస్ పాటలు అవి. ఆ పిక్చర్లో అప్పుడు 3 సాంగ్స్ డిసైడ్ చేశారు. అన్ని పాటలు నా వాయిస్లోనే రికార్డింగ్ అయింది. తర్వాత ఒక పాట తీసేసి లతాజీ గారు సాంగ్ పెట్టారు, 2 సాంగ్స్ నా సాంగ్స్ పెట్టారు, హమ్కో మనకి శక్తి దేనా, బోలే రే పపేర. ఈ టాప్ హిట్స్ అయింది బోత్ ద సాంగ్స్. హమ్కో మనకి శక్తి దేనా ప్రతి స్కూల్లో ప్రేయర్గా పాడతారు పిల్లలు. తర్వాత బోలిరే పపిహార సూపర్ సూపర్ హిట్ అయింది. ఫస్ట్ సాంగ్కే 5 అవార్డ్స్ వచ్చింది, తాన్సేన్ అవార్డ్ ఇన్ ఆల్ ఇండియా ఫిల్మ్ గోయస్, సినీ గోయస్ అన్ని అవార్డ్స్ వచ్చింది. సో ఆ విధంగా తర్వాత బాంబే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కువ ఛాన్సెస్ వచ్చింది.
ఫ్రమ్ ఆల్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్, వసంత్ దేశాయిజీ, తర్వాత నౌషాద్ సాబ్, సి రామచంద్రజీ, భూపీ నయ్యర్జీ, మదన్ మోహన్ జీ, జయదేవ్ జీ, కళ్యాణ్ జీ ఆనంద్ జీ, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, యశ్వంత్ త్రిపాఠి జీ, ఐ హావ్ సంగ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ ఎవరెవరి గురించి నేను డ్రీమ్ చేశాను, ఇంత పెద్ద ఆర్టిస్ట్ కూడా నాకు పాడ ఛాన్స్ దొరుకుతుందా అని, అందరి ఆల్ ద టాప్ మేల్ సింగర్స్ నేను పాడాను, విత్ మహమ్మద్ రఫీజీ, కిషోర్ కుమార్జీ, మన్నాడేజీ, మహేంద్ర కపూర్జీ, హేమంత్ కుమార్జీ, తలత్ మెహమూజీ, ముఖేష్ జీ, సాంగ్ విత్ ఆల్ ఆఫ్ దెమ్. ఇంత బ్యూటిఫుల్ బిగినింగ్ మీది, అంటే అందరూ పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర. మీకు అప్పట్లో హిందీ ప్రొనౌన్సియేషన్ విషయంలో కానీ, నాకు చిన్నప్పటి నుంచి స్కూల్లోనే నేను హిందీ ఎలక్యూషన్లో ఫస్ట్ వచ్చాను, హ్యాండ్ రైటింగ్లో ఫస్ట్ వచ్చాను, ఎక్కువ ప్రైజెస్ స్కూల్లో. తర్వాత ఫైనల్ ఇయర్లో ఆల్రౌండ్ టాలెంట్ షీల్డ్ మాకు వచ్చింది. సో హిందీ ఒక అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం అండి. అది చిన్నప్పటి నుంచి హిందీ సాంగ్స్ విని 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 ఆ ప్రొనౌన్సియేషన్ మాకు పక్కా అయింది. అలా మీరు పాడుతున్నప్పుడు మీరు బాగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని, అందులో చాలా అందరూ చెప్పేది ఒకటే, వాణి జయరామ్ గారు ఒక పాట ఇస్తే వాళ్ళు పాడే లోపల మీరు ఇలా గ్రాస్ప్ చేసేసి అలా నోటేషన్ రాసేసి టపటప పాడేస్తారని. అలా పాడుతున్నప్పుడు సీనియర్ సింగర్స్తో ఎవరితో పాడినప్పుడు మీకు ఇంకా కొంచెం గమకాలు వేయాలని కానీ ఇంకా కొంచెం ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని అనిపించేది? అంటే మనకు ఒక ఛాలెంజ్ కదా కో సింగర్ పాడేదాన్ని బట్టి. అలా అది కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ ఆ ఫ్రీడమ్ ఇస్తారు, మీరు కొంచెం ఇంప్రూవైజ్ చేసి పాడాలంటే మీరు పాడండి అని. సమ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇన్సిస్ట్ చేస్తారు వారు ఏం నేర్పించారో అదే పాడాలి అని. సో ఎవరెవరు ఏం డిమాండ్ చేస్తారో ఆ విధంగా పాడాలి. తర్వాత ఆల్ మై సీనియర్స్ దే హ్యావ్ బీన్ వండర్ఫుల్ టు మీ అండి, నో ప్రాబ్లం. పెద్ద పెద్ద ఆర్టిస్ట్ అందరూ ఏమనేవారమ్మా అప్పట్లో మీకు ఫ్రెష్ వాయిస్ విని? రఫీజీ గాని, కిషోర్ కుమార్ అందరూ అప్రిషియేట్ చేశారండి. అందరూ వాట్ వాస్ ద వన్ థింగ్, అంటే మీ వాయిస్ లో ఉండే స్పెషాలిటీ, బికాజ్ ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ వాయిస్ మీది, ఆ టింబర్, అది విని ఏం బాగుందని ఏదో చెప్తారు కదా, మీ వాయిస్ లో బేస్ ఉందని, గమకం ఉందని ఏదో ఒకటి, అలా ఏం చెప్పేవారు వాణి జయరామ్ గారి వాయిస్ విని? అందరూ ఒక ఒక పాయింట్ గ్రాస్పింగ్ గురించి చెప్తారు ఆల్ ద మ్యూజిక్ డైరెక్టర్స్. నేను ఎంటర్ చేస్తే స్టూడియోలో ఓకే ఆర్టిస్ట్ వచ్చేసారు, టేక్ టేక్ అంటారు వెంటనే. అది గ్రాస్పింగ్ ఎక్కువ అప్రిషియేట్ చేశారు. తర్వాత వాయిస్ గురించి అందరికీ, విత్ ది గ్రేట్ కుమార్ గంధర్వజీ కూడా డూయట్స్ పాడాను నేను మరాఠీలో. సో అది మా ఆల్ ఓవర్ మహారాష్ట్ర సూపర్ హిట్ అయింది ఆ పాట. సో అప్పట్లో హిందీలో ఉన్నప్పుడే మీకు తెలుగు తమిళ్ అవకాశాలని? తెలుగు తమిళ్ అప్పుడు లేదు, హిందీ ఫీల్డ్లో బాంబేలో హిందీ సాంగ్స్ ఎక్కువ మరాఠీ పిక్చర్స్లో పాడాను. మరాఠీ, గుజరాతీ, బెస్ట్ గుజరాతీ సింగర్కి స్టేట్ అవార్డు కూడా వచ్చింది మాకు. ఒరియా, బెస్ట్ ఒరియా సింగర్ ఫ్రమ్ ఒరిస్సా గవర్నమెంట్. అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది, తమిళనాడు స్టేట్ అవార్డు వచ్చింది. సో ఫర్ 11 ఇయర్స్ ఐ వాజ్ నంబర్ 1 సింగర్ అండి ఇన్ తమిళ్, మలయాళం, ఒడియా లాంగ్వేజ్. సో 11 ఇయర్స్ నంబర్ 1 సింగర్. ఎక్కువ కన్నడ మలయాళంలో ఎక్కువ పడాను నేను. ఇక్కడ వచ్చిన తర్వాత తమిళ్లో స్టార్ట్ చేసి మలయాళంలో, కన్నడలో, తమిళ్లో, తెలుగు తెలుగు నేను పాడిన అన్ని సూపర్ హిట్స్ ఏ మాకు. వాట్ ఇస్ సర్ప్రైజింగ్ ఇస్ అప్పట్లో లతాజీ, ఆశాజీ వంటి వాళ్ళు బాగా పాపులర్గా ఉన్న టైంలో ఒక కొత్త అమ్మాయి సౌత్ ఇండియా నుంచి వచ్చి అసలు మొత్తం అంతా ఆ గాలంతా మొత్తం అంతా మీ వైపు మళ్ళేలాగా మీరు, మీ ప్రతిభ. మరోవైపు సరే ఇండస్ట్రీలో ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు, అప్పుడు ఆ విషయాల గురించి చాలా చెప్తారు, మీ గుడ్డి సీడీలు మాయమైపోయాయని, అవి తీసి పైకి రానియకుండా చాలామంది ఆపేశారని, బికాజ్ మీకు వచ్చే అవకాశాలు అంత వెల్లువలాగా వచ్చాయని. అది నా లైఫ్లో నాకు చాలా పాజిటివ్ యాటిట్యూడ్ ఉందండి. ఎందుకంటే అక్కడ పని స్పీడ్గా స్టార్ట్ అయింది, ఎక్కువ పాడాను. తర్వాత కొంచెం తగ్గిన తర్వాత వెంటనే సౌత్లో స్టార్ట్ అయింది.
ఆ టైంలో బాంబే నుంచి మంత్లీ వన్స్ టూ వన్స్ ఇన్ టూ మంత్స్ అని వచ్చాను. తర్వాత ఇక్కడ నుంచి బాంబే వెళ్ళడానికి నాకు టైం దొరకలేదు. అంత బిజీ అయిపోయారు ఇక్కడ. అంత బిజీ ఇక్కడ. ఇక్కడ ఏమంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా ఆల్ ఫైవ్ లాంగ్వేజెస్ ఇక్కడ ఎక్కువ పాడాను నేను. సో ప్రతిరోజు రికార్డింగ్ ఇక్కడ విత్ గ్రేట్ ఎంఎస్ విశ్వనాథన్ గారు, కేవి మహాదేవన్ గారు, శంకర్ గణేష్ గారు, మలయాళంలో ఆల్ టాప్ ఎంకే అర్జునన్ గారు, కన్నడలో విజయభాస్కర్ గారు, ఎక్కువ పడాను. సో అది ఎప్పుడు మిమ్మల్ని బాధించలేదు అయితే? ఆ టైంలో కూడా అంటే మీకు ఎప్పుడు అనిపించలేదమ్మా దట్ ఎందుకు ఇలా చేస్తున్నారు నన్ను? నా యాటిట్యూడ్ ఏమంటే సపోజింగ్ అక్కడే నేను కంటిన్యూ చేస్తే ప్రాబబ్లీ ఇక్కడ తమిళ్లో, తెలుగులో, మలయాళంలో ఇన్ని పాటలు నేను అవి ఉంటావు సంగ్ కదా. అవును. అందుకే సో గాడ్ హస్ వే టు అంతా, ఎవ్రీథింగ్ ఇస్ గాడ్స్ డిసిషన్ అంటారు. హీ హస్ హిస్ ఓన్ వేస్. కర్ణాటక సంగీత కచేరీలు పూర్తిగా త్రీ అవర్స్ పర్ఫార్మెన్స్ చేశానండి అట్ ద ఏజ్ ఆఫ్ 10. ఆల్ ఇండియా రేడియోలో 10 ఇయర్స్ నుంచి నేను పాడతాను. కర్ణాటక మ్యూజిక్ కాంపిటీషన్స్లో పాల్గొన్నాను. తర్వాత కాన్సర్ట్స్ ఫుల్ కాన్సర్ట్ ఇచ్చాను. తర్వాత వెళ్ళి అయిన తర్వాత హిందుస్థానీ నేర్చుకుని అక్కడ ఠుమ్రి దాద్రా భజన్ ఒక కాన్సెప్ట్తో గజల్ ఒక ప్రోగ్రామ్ అక్కడ. బిఫోర్ ఐ బికేమ్ ఎ ప్లేబ్యాక్ సింగర్ అక్కడ నేను గజల్ సమ్మేళన్, భజన్ సమ్మేళనలో పార్టిసిపేట్ చేశాను. సో చాలా బిజీగా నేను. చాలా బిజీ అండ్ వైవిధ్యమైన బాణీలు. మళ్ళీ సినిమా సంగీతంలోనే ఒకవైపు పూర్తి శాస్త్రీయం పాడారు, ఒకవైపు అడిగింది ఏనాడైనా అని చలాకీ పాటలు, హుషారు పాటలు పాడారు. ఎక్కడ దీనికి దానికి అంటే వాయిస్ ఒక్కరే కానీ మిక్స్ అవ్వవు. ఆ ఇన్ఫ్లుయెన్స్ దీనిలోకి రాదు, ఇన్ఫ్లుయెన్స్ దానిలోకి రాదు. అది మీరు అంటే నిజంగా సరస్వతి కటాక్షం అంటే ఇదే అనుకుంటారు. సినిమా సంగీతం కూడా డివోషనల్ మ్యూజిక్ ఎక్కువ కాన్సర్ట్స్ చేశాను. అన్ని ఆల్ స్టేట్స్ అండ్ ఆల్ ప్లేసెస్, ఉత్తరప్రదేశ్లో అన్ని ప్లేసెస్, రాజస్థాన్లో అన్ని ప్లేసెస్, ఒడిశాలో అన్ని ప్లేసెస్, అమృత్సర్, చండీగఢ్, ఆల్ ఓవర్ ఇండియా. ఆ విధంగానే సౌత్లో ఎవ్రీ వీకెండ్ ఐ విల్ గో టు కేరళ. కేరళలో నా మలయాళం సాంగ్స్ సోలో ప్రోగ్రామ్ 25-30 సాంగ్స్ పాడతాను నేను. ఎక్కువ ఒక రోజులో మీ పీక్ ఆఫ్ యువర్ కెరియర్లో ఎన్ని పాటలు పాడేవారు వాణిజ్యరామ్ గారు? ఆ టైంలో ఒక 4-5 ఇయర్స్ అప్పుడు ఆల్ కన్నడ సాంగ్స్ బెంగళూరులో రికార్డింగ్ అయింది. ఎవ్రీ సండే మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్లో నేను, ఎస్పీబి గారు ఇద్దరు వెళ్ళి అక్కడ హోల్ డే 14-15 సాంగ్స్ పాడేసి వచ్చేస్తాం నైట్ ఫ్లైట్. సో ఏమో ఎక్కువ పడానండి ఒకరిని. వారు సోలోస్, నా సోలోస్ కలిసి డ్యూయట్స్ హోల్ డే పాడేసి మార్నింగ్ 5:50 ఫ్లైట్ వెళ్ళి నైట్ 9:50-9:20 ఫ్లైట్లు వచ్చేస్తాం. అండ్ తెలుగులో మీ ఎంట్రీ జరిగిన పాట మన ఎస్పీ కోదండపాణి గారు, వారే ఫస్ట్ సాంగ్ ఇచ్చారు. అభిమానవంతులు ఎప్పటి వలె కాదురా, శోభానాయుడు గారు డాన్స్ చేశారు దానికి. అదే ఫస్ట్ సాంగ్ నాకు. మీకు గుర్తుంటే ఒక లైన్ పాడమని అడగచ్చాము. ఆ పాటనా? ఎప్పటి వలె కాదురా నా స్వామి, ఎప్పటి వలె కాదురా. అదే స్వీట్నెస్. వాణిజ్యరామ్ గారి బాణిలో ఒక చిన్న ఎండ్లో ఒక చిన్న విబ్రాటో ఉంటుంది సహజంగా. దట్ బికమ్స్ యువర్ స్టాంప్, అంటే ఇది ముద్ర వేసినట్టు మన వాగ్గేయకారులకి. అది ఎక్కడి నుంచి అలవరుచుకున్నారు అమ్మా? ఆ టెక్నిక్ అండి, అక్కడ బాంబే సిస్టంలో అలా నేర్పించారు. ఎక్కడ వాల్యూమ్ ఇవ్వాలి, ఎక్కడ ఫేడ్ అవుట్ చేయాలి, ఎలా ఫేడ్ ఇన్ అవ్వాలి, అవి అన్ని. సో అన్నీ నేర్చుకున్నాను నేను. సౌత్లో మీకు అంటే అందరూ బాగా తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్న వాళ్ళైనా సౌత్లో కూడా అప్పటికే సుశీలమ్మ పాడుతున్నారు, జానకమ్మ పాడుతున్నారు, సీనియర్ సింగర్స్ అందరూ మీ సహా ఉజ్జీలందరూ దేవర్ ఆల్ ఇన్ ద ఇండస్ట్రీ అమ్మ. అవును. ఎలా ఉండేది వాళ్ళతో అనుబంధం? బికాజ్ మీరు ఒక క్లాసికల్ పట్టుతో ఒక వెరీ వెరీ ఫ్రెష్ డిఫరెంట్ బాణితో
వచ్చారు. అప్పటికే బాంబేలో ఎక్స్పోజర్ అంటే అప్పట్లో చాలా ఒక ఆ ఉండేది. ఇక్కడ వచ్చి మా ఇక్కడ కూడా మా సీనియర్స్ అందరూ దేవర్ సో నైస్ అండి. సుశీల గారు, జానకి గారు, ఇక్కడ ఎంఎస్ విశ్వనాథన్ గారికి నేను పాడిన ఫస్ట్ సాంగే సూపర్ హిట్ అయింది ఇక్కడ, మల్లిగయన్ మన్నన్ మయంగుమని. తెలుగులో కూడా అన్ని పాటలు మీకు తెలుసు, శృతి లయలు, శంకరాభరణం, స్వాతికిరణం, పూజ, ఆల్ హిట్ హిట్ సాంగ్స్. మీరు పాడుతున్నప్పుడు విశ్వనాథ్ గారు ఉండేవారా అంటే రికార్డింగ్స్ అయినప్పుడు? డెఫినెట్గా సార్, విదౌట్ ఈ సో పర్టిక్యులర్. ఏమన్నా చెప్పి కరెక్షన్స్ చేసేవారా వాణి గారు? చెప్తారండి, చెప్తారు. మోస్ట్లీ మా మహాదేవన్ గారిదే. నేను నాకు ఫస్ట్ నేషనల్ అవార్డు తమిళ సాంగ్కి వచ్చింది, సెకండ్ అండ్ థర్డ్, సెకండ్ శంకరాభరణం, థర్డ్ స్వాతికిరణం, ఆనతి నియర. అవును అవును, అది సో బ్యూటిఫుల్ పిక్చర్. అవి అన్నీ విశ్వనాథ్ గారే డైరెక్ట్ చేశారు కదా. అవును, గ్రేట్ డైరెక్టర్, గ్రేట్ డైరెక్టర్. శంకరాభరణం సినిమా పాటలు పాడుతున్నప్పుడు అప్పుడు తులసి గారికి మీ వాయిస్ ఇలా అతికించినట్టు అబ్బింది, అంటే అంత ఒక చిన్న పిల్లవాడి పాడడం, దానికి ఏమన్నా మీరు ప్రత్యేకంగా గొంతుని కొంచెం? ఏ లేదు, ఆ విధంగానే స్వాతికిరణంలో కూడా మాస్టర్ మంజునాథ్ వారు కూడా చిన్న స్మాల్ బాయ్ అంట కదా, వారి కోసం పాడాను. సో స్పెషల్గా ఏమీ మార్చుకోలేదు, నాచురల్గా అది ఆ వాయిస్లో పాడాను. ఇదే టైంలో, ఇదే టైం ఫ్రేమ్లో మనకి మిన్నెటి సూర్యుడు, అవును, మన సీతాకొకచిలుక, అలలు కలలు, అవి కూడా మీ సూపర్ హిట్ సాంగ్స్. ఇప్పటికండి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇవి ఇష్టంగా పాడుకుంటారు సింగర్స్ ఈ తర్వాత, ఆ జనరేషన్ లో లేని వాళ్ళు కూడా, పుట్టని వాళ్ళు కూడా అంత ప్రేమగా అంత ఇష్టంగా పాడుకుంటారు ఆ పాటలు. సో ఇళయరాజా సార్ తో మీ పరిచయం ఎలా ఏర్పడింది అమ్మ? స్పెషల్ పరిచయం లేదు, ఇక్కడ బిజీ అయ్యాను కదా అందరి దగ్గర. ఎక్కువ నేను మాక్సిమం తమిళ్లో ఎంఎస్ విశ్వనాథన్ గారికి, శంకర్ గణేష్ గారి ఇద్దరికి పాడాను, తెలుగులో కేవి మహాదేవన్ సార్. సో ఈ రాజా గారు కూడా పిలిచారు, వారు అది ఘర్షణ కూడా సూపర్ హిట్ అయింది. ఒక బృందావనం, ఒక బృందావనం, అది తమిళ్లో జానకి గారు పాడారు, అలాగే తమిళ్లో కురిసేని విరిజల్లులు మీరు తెలుగులో పాడాను, ఐ థింక్ అది తమిళ వర్షన్ మీరే పాడారమ్మా? అది జానకి గారు, అవి కూడా సూపర్ హిట్ సాంగ్. ఇప్పటికి పాడతారమ్మా అవన్నీ? పిల్లలు పడతారు, అన్ని కాంపిటీషన్స్ లో పడతారు, ప్రోగ్రామ్ లో పడతారు. ఇదంతా చేసినప్పుడు అమ్మా మీకు ఇంత పాడుతుంటే మీకు రియాజ్కి అసలు అవసరమా? రియాజ్ ఉండేదా మీకు? ఒకసారి చెప్తారు, వెంటనే పికప్ చేసి ఇమ్మీడియట్లీ రికార్డింగ్ రెడీ అవుతాను. నాకు పెద్ద టైం మా వేస్ట్ అవ్వదు, వెంటనే చెప్పాను కదా కొంచెం గ్రాస్పింగ్ ఫాస్ట్, ఇమ్మీడియట్లీ నేను గ్రాస్ప్ చేసి వేస్తాను. మీరు ఇండస్ట్రీకి వచ్చే ముందు ఎవరెవరి పాటలు విని మీరు ఆరాధించేవారు మీ మనసులో, అంటే ఐ వాంట్ ఇలా ఇలా పాడాలి, లేదు ఇంత ఎక్కువగా పాడాలి పాటలని, ఎవరి పాటలు వినేవారు? ఆల్ మై సీనియర్స్ అండి, లతాజీ, ఆశాజీ, సుశీల గారు, జానకి గారు, ఘంటశాల గారు. నేను చిన్నప్పుడు స్కూల్లో, ఆ టైం స్కూల్లో 9th 7th స్టాండర్డ్లో ఆల్ ఇండియా రేడియో ప్రోగ్రామ్ వెళ్ళాను. నెక్స్ట్ రూమ్లో ఘంటశాల మాస్టర్ రికార్డింగ్ జరుగుతుంది. పిల్లలు అందరూ అక్కడ వెళ్ళి, సార్ సార్ మా కోసం ఒక పాట పాడతారా అంటే వెంటనే మాకు కోసం పాడారండి అంత. తర్వాత ఇక్కడ మద్రాసు వచ్చి ఫస్ట్ హిందుస్థానీ కాన్సర్ట్ చేసినప్పుడు వారు తాన్పురానే నేను యూజ్ చేశాను. తర్వాత నాకు ఘంటశాల మాస్టర్ అంటే నాకు అడ్మిరేషన్ అండి. ఈవెన్ ఆయన పాటలో కూడా డిడ్ యు ఫైండ్ ఎనీథింగ్ వెరీ వెరీ స్పెషల్ అమ్మా? అంటే అందరికీ ఆయన ఇస్ వెరీ వాయిస్ ఇస్ డిఫరెంట్, యూనిక్ వాయిస్. తర్వాత ఎక్స్క్లూసివ్ సాంగ్స్ అండి మాస్టర్ది. మీరు అన్ని బాణీలు పాడుతున్నప్పుడు అమ్మా మీరు డివోషనల్ మీద కాన్సన్ట్రేట్ చేసిన, వాట్ యాక్చువల్లీ ట్రూలీ గేవ్ యూ జాయ్? మీరు ఈ పాట పాడితే ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ అ సాంగ్ అనేది స్వరాలు ఉండాలనా? బికాస్ ఇప్పుడు స్వాతికిరణం పాట అది ఒక స్టాండర్డ్, అది పాడగలిగితే కొంచెం సంగీతం వచ్చినట్టు అని అనుకుంటారు ఇప్పుడు సింగర్స్ అందరూ. అలా అలా వాట్ గేవ్ యూ జాయ్? మిమ్మల్ని ఛాలెంజ్ చేసి పుష్ చేసే పాటలు ఇష్టమా మీకు? లైట్ సాంగ్స్ ఇష్టమా మీకు?
ఇండస్ట్రీలోనే చెప్తారు ఏమైనా డిఫికల్ట్ సాంగ్ ఉంటే వాణి గారు పిలుస్తారు అని, అది ఆ పేరు నాకు వచ్చింది. సో నాకు అంత ఈజీ సాంగ్స్ రాలేదు, నాకు అన్ని మోస్ట్ ఆఫ్ ద టైమ్ డిఫికల్ట్ సాంగ్సే వచ్చింది. ఒకసారి మహాదేవన్ గారు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, యాజ్ ఫర్ అస్ వాణి ఇస్ కన్సర్న్ మాకు ఏం రెస్ట్రిక్షన్ లేదు, ఏం కంపోజ్ చేస్తే వారు పాడతారు అని. బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. తర్వాత ఒకసారి ఒక రికార్డింగ్ అయిన తర్వాత విశ్వనాథన్ గారు పిలిచారు, ఇక్కడ రమ్మా, ఏం సార్ నేను ఏమైనా తప్పు చేశానా, మళ్ళీ ఒకసారి టేక్ చేయాలని. ఆహా, నేను 15 డేస్ నుంచి ఇంత బ్రెయిన్ ఇది చేసి 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 ఈ పాట కంపోజ్ చేశాను, మీరు ఇక్కడ వచ్చి జస్ట్ డ్రింకింగ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఆ విధంగా మీరు పాడేసి వెళ్ళారే, అదే నేను చెప్పడానికి పిలిచాను. ఎంత పాట మాది, ఏ పాట? అది పత్తిని పెండ్ అని ఒక టామిల్ సాంగ్. సో దే ఆల్ టెల్ మీ దట్ డిఫికల్ట్ సాంగ్స్ అంటే వాణి పాడుతుంది. వాణిమా వాణిమా, శంకరాభరణంలోది మీకు నచ్చిన ఒక రెండు లైన్లు పల్లవిగానే ఉన్నా మాకోసం. దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ, నీ పద రాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము సేయుత్రోవా. దొరకునా ఇటువంటి సేవ, దొరకునా ఇటువంటి సేవ. అద్భుతం అమ్మా. ఈ లాస్ట్లో వేసిన సంగతి ఒరిజినల్ పాటలో లేదు కదా, మీరు తర్వాత వేశారు కదా, ఇది అంత ఎంత బాగుందో ఇది, ఇప్పుడు లాస్ట్లో వేసిన ఇది. ఇదొకటి ఇంకా చాలా మీ పాటలు తలుచుకుంటున్నప్పుడు పూజ పూజలు సేయ అది మీది చాలా. పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను, తీయరా తలుపులను రామా ఇయరా దర్శనము రామా. పూజలు చేయ పూలు తెచ్చాను. సో బ్యూటిఫుల్, అసలు అదే మెత్తటి మెలడీ. వాణిజ్యరామ్ గారి స్థాయి రేంజ్ ఇది కూడా చాలా ఎక్కువగా చెప్తారు అందరూ, అసలు ఎలా వచ్చింది ఆ రేంజ్ మీకు? అది 3 ఆక్టేవ్స్ నాకు ప్రాక్టీస్ ఇచ్చారండి ఉస్తాద్ గారు. 3 ఆక్టేవ్స్ ట్రైనింగ్ అమ్మా, 3 ఆక్టేవ్స్. ఈ విధంగా పాడితే ఉండాలి ప్రతిరోజు. మార్నింగ్ 10 o'clock వస్తారు, ఈవినింగ్ 6 వరకు మాకు నేర్పిస్తారండి. ఐ కాంట్ డ్రీమ్ ఆఫ్ మాస్టర్జీ లైక్ హిమ్, ఉస్తాద్ అబ్దుల్ రెహమాన్ ఖాన్ సార్. 6 months ఆ విధంగా నేర్పించారు. తర్వాత చెప్పారు యు ఆర్ ఫ్రీ నౌ, గో గో అండ్ అచీవ్, అండ్ ఇఫ్ యూ ఎంటర్ ప్లేబ్యాక్ సింగింగ్ ఫీల్డ్ మీరు చాలా సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి బ్లెస్ చేసి పంపించారు. వారే చెప్పారు, వసంత్ ముందే చెప్పాను కదా వసంత్ దేశాయిజీ దగ్గర మా నాన్న గురించి ఆ విధంగా. సో ఇంత విజయాలు సాధిస్తున్న వాణి జయరామ్ గారిని చూసి ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు అమ్మ నాన్నగారు చాలా గర్వపడి ఉంటారు మిమ్మల్ని చూసి. అంటే వారికి ఏమన్నా ఇష్టం ఉండేదా ఇలాంటి పాట పాడాలి మీరు? పేరెంట్స్, మీ పేరెంట్స్ అమ్మ అమ్మ నాన్నగారు అమ్మగారు పాడేవారు కదా, సో మీ పాట విని ఆవిడ అమ్మగారికి బిగినింగ్లో చాలా డిసప్పాయింట్మెంట్, నేను సినిమా ఫీల్డ్లో వచ్చేసానని. తర్వాత ఇక్కడ చూసి అమ్మగారు షీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. నాన్నగారు అన్నీ చూడలేదు, ఈ పాస్ట్ అవే 1969 ఇట్సెల్ఫ్, తర్వాత గుడ్డి వచ్చింది. సో మా బట్ నాన్నగారు వాస్ దేర్. నేను ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళాను ఇందిరాగాంధీజీ కూడా, షీ టుక్ అ కల్చరల్ డెలిగేషన్, బేగం అఖ్తర్ గారు, పండిట్ రామ్ నారాయణ్ జీ, సోనల్ మాన్సింగ్ జీ, దమయంతి జోషి, వారికి
తుమ్రి పాడడానికి నేను వెళ్ళాను. సో 10 డేస్ ప్యాలెస్లో ప్రోగ్రామ్ జరిగింది. ప్రతిరోజు ఇందిరాగాంధీజీ వచ్చి ఆప్కీ ఆవాజ్ బహుత్ మీఠీ హే, యువర్ వాయిస్ ఇస్ సో స్వీట్ అని చెప్పి కాంప్లిమెంట్ చేసి వెళ్తారు. సో తర్వాత గౌహాటీలో అస్సాంలో ఒక కల్చరల్ హిల్ రేస్ చేసి దాంట్లో ఆర్టిస్ట్ పిలిచి ప్రోగ్రామ్ చేశారు. అప్పుడు సౌత్ ఇండియా నుంచి ఓన్లీ వాణి జయరాం వాస్ కాల్డ్, నాకు ఫోన్ వచ్చింది, అక్కడ వెళ్ళి పాడాను. సో ఐ వాస్ వెరీ బిజీ విత్ దట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆల్సో భజన్స్. అది ఎంత అంటే మీకు అన్ని గంగా ఫెస్టివల్, గంగా మహోత్సవ్, స్వామి హరిదాస్ ఫెస్టివల్ పంచకుల చండీగఢ్లో, ఆ ఫెస్టివల్లో మీరా ఫెస్టివల్ ఇన్ చిత్తోడ్గఢ్ ఇన్ రాజస్థాన్, ఆల్ ఫెస్టివల్స్ హ్యావ్ టేకెన్ పార్ట్. ఈ టైంలో అమ్మ ప్యారలల్గా మీరు భజన్స్ అన్నీ పాడేవారు? ప్యారలల్గా ఫిల్మ్ సాంగ్స్ రికార్డింగ్ ఇక్కడ బద్రీనాథ్లో నేను 2 times పాడానండి. ఎవ్వరూ వెళ్ళరు అది ఆ క్లైమేట్లో. అక్కడ వెళ్ళి ఎందుకంటే 4 o'clock అది డార్క్ అయిపోతుంది. అవును, 2 o'clock ప్రోగ్రామ్ అక్కడ మధ్యాహ్నం, అది చేసి బద్రీనాథ్లో. సో మొత్తం పాడి తరించి తరింపజేశారు అందరినీ. మన దేవతలందరూ మీ గొంతులో విని భక్తి అలా సిన్సియరిటీ అండ్ పర్ఫెక్షన్. ఈ కారణం వల్ల అమ్మ ఇది సున్నితమైన క్వశ్చన్, చాలామంది సింగర్స్ వాణి అమ్మ వస్తున్నారంటే కొంచెం అలర్ట్ అయిపోయి, అంటే మీరు చాలా పర్ఫెక్ట్గా పాడతారు కాబట్టి అని అంటారు, వాస్తవమా? నరే పేరుకు కొంచెం భయం లేదు, ఒక భక్తితో కూడిన భయం, అది నిజమేనా? భయం అని ఏమి లేదు, అలర్ట్, మీరు చెప్పినట్టు అలర్ట్గా. ఎక్కడైనా తప్పు పాడకూడదు, సరిగ్గా పాడాలి. తప్పు అందరూ చేస్తారు, నేను కూడా చేస్తాను. అమ్మ మీరు ఇతర సింగర్స్తో పాడిన పాటల్లో మీరు సుశీలమ్మతో కలిసి పాడారా ఏమన్నా? సుశీలమ్మ కూడా నేను కన్నడలో పాడాను, తెలుగులో పాడాను. శ్రీరామచంద్ర గారు మ్యూజిక్లో, ఎన్టీఆర్ గారు తీశారే అలి అనార్కలి. సుశీలమ్మతో కలిసి పాడారు. ఆ తర్వాత తమిళ్లో పాడాను, కన్నడలో పాడాను. వారు పాటలు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ జానకమ్మతో పాడారా కలిసి? జానక్ గారితో అందరితో పాడారా అయితే? కన్నడలో పాడాను, తెలుగులో పాడాను, తమిళ్లో పాడాను, జానకి గారు కూడా కలిసి. వాట్ యు థింక్ అమ్మా ఇస్ స్పెషల్ సుశీలమ్మ పాట? అంటే జగమెరిగిన విషయం ఇది, తెలుగు అందరికీ చాలా ఇష్టమైన పాట, స్టాండర్డ్ సింగింగ్ అంటే ఇలా ఉండాలని. సో మీకు వ్యక్తిగతంగా యాజ్ అ సింగర్ సుశీల గారి పాటలో ఏ విషయం చూసి మీకు అనిపిస్తుంది సీనియర్ సింగర్గా రావడని? వారు క్లియర్ వాయిస్ అండి, చాలా క్లియర్ వాయిస్, ప్రొనౌన్సియేషన్ తమిళ్లో కూడా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేస్తారు తమిళ్ లాంగ్వేజ్. సో చిన్నప్పటి నుంచి మాకు అన్ని సుశీల గారు పాడిన పాటలు అన్నీ నాకు బై హార్ట్ తెలుసు. వినికిడి మీద బై హార్ట్ అమ్మా, వండర్ఫుల్. మేము ఎప్పుడైనా స్టేజ్ మీద పాడేటప్పుడు శృతి నీవు గతి నీవు పాట విశ్వనాథ్ గారిది, మీరు చిత్ర గారు కలిసి పాడారు. అవును. సో వాణి గారిది నేను పాడతానంటే నేను పాడతా అని తీసేసుకుంటూ ఉంటాం, ఎందుకంటే మీ గమకాలు భలే ఉన్నాయి అందులో. చరణాగతి అది అవన్నీ మీరే వేశారు అందులో. సో ఎలా ఉండేదమ్మా ఆ రికార్డింగ్ జరిగిన సన్నివేశం మీకు గుర్తుందా? శృతి నీవు గతి నీవు ఈనా కృతి నీవు భారతి, ఆ పిక్చర్లో అన్ని పాటలు బ్యూటిఫుల్గా చేశారండి మహాదేవన్ గారు. ఆ శృతి నీవు అది కూడా చాలా పాపులర్ అయింది. ఆయన తినియరా చాలా డిఫికల్టు, దాంట్లో స్వరం అన్నీ చాలా డిఫికల్ట్, చతుస్రం తిస్రం గంటూ అన్నీ ఉన్నాయి దాంట్లో ఆ పాటలో. సో వెరీ డిఫికల్ట్ సాంగ్. ప్రణతి స్పెషల్ పాయింట్ ఏమంటే ఆల్ 3 నేషనల్ అవార్డ్స్ మాకు క్లాసికల్ సాంగ్స్ కోసం దొరికింది. ఫస్ట్ 7 స్వరంగులకు ఎత్తనే పాడాలి. అవును అవును. రజనీకాంత్ గారిది ఫస్ట్ ఫిల్మ్, కే బాలచందర్ గారు డైరెక్ట్ చేశారు. సెకండ్ టైం శంకరాభరణం క్లాసికల్ సాంగ్, 3rd time స్వాతికిరణం క్లాసికల్ సాంగ్. అది ఒక స్పెషల్. మాకు లైట్స్ నేషనల్ అవార్డు కూడా ఏమి లైట్ సాంగ్ దొరకలేదు, డిఫికల్ట్ క్లాసికల్ సాంగ్. అవును అవును. అండ్ ఇప్పుడు అంటే ఈ బాణీలన్నిటికీ మీరే కేర్ ఆఫ్ అడ్రస్, అది మాత్రం నిస్సందేహంగా.
బాలుగారితో మీరు చాలా సుదీర్ఘ ప్రయాణం. మీకంటే కొంచెం చిన్న కదా బాలుగారు, ఆర్ ఆల్మోస్ట్ మీ జనరేషన్ అని చెప్పచ్చా? 2 ఇయర్స్ యంగర్ అండి బాలుగారు. అండ్ బాలుగారితో మీరు ఇంత ప్రయాణం చేసినప్పుడు వారితో గమకాలు వేసేటప్పుడు మీరు అంటే నేను ఇలా పాడతాను నువ్వు ఇలా పాడు ఇలా ఉండేదా మీ ఇంటరాక్షన్, లేక ఇట్ వుడ్ జస్ట్ బి మ్యూజిక్ డైరెక్టర్స్ డెసిషన్? బాలుగారు స్పెషాలిటీ ఏమంటే అది ఇంప్రూవైజ్ చాలా బ్యూటిఫుల్గా చేస్తారండి. సో సవాల్ జవాబు లాగా ఫీమేల్ సింగర్ కూడా అలర్ట్గా ఉండాలి. అది వెంటనే నేను ఆ విధంగా సేమ్ టైప్లో నేను కూడా సంగతి వేస్తాను. సో అది స్పెషాలిటీ. వారు ఇంప్రూవైజ్ చేస్తారు చాలా బాగా. వారు నదర్ థింగ్, వారు ఈ పాయింట్లో మాత్రం కాదు, ఇది నేను చాలా పంక్చువల్ అని తెలుసు అందరికి. సో బాలుగారు ఒక 1/2 అవర్ లేటుగా వస్తే కూడా మాకు ఫోన్ చేసి, వాణి గారు నేను 1/2 అవర్ లేటుగా వస్తాను, మీరు ముందే వచ్చి వెయిట్ చేయకూడదు మాకోసం, ఈ టైంలో రండి అని ఫోన్ చేస్తారు రికార్డింగ్లో. శంకరాభరణం రికార్డింగ్లో కూడా నేను ఎక్కడ శంకర శాస్త్రి గారు ఇంకా రాలేరా అని అడుగుతాను. వచ్చాను శంకర శాస్త్రి అని చెప్పి వారు ఎంటర్ చేస్తారు రికార్డింగ్. చాలా వెరీ నైస్ పర్సన్. వెరీ సాడ్ దట్. అబ్సల్యూట్లీ షాకింగ్ అండి. ఇంకా వీఆర్ నాట్ ఏబుల్ టు కమ్ టు టర్మ్స్. ఆ టైంలో మీరు అంటే దగ్గరగా అప్డేట్స్ ఫాలో అయ్యి ఉంటారు అన్ని, అంటే ఏం జరుగుతుంది అని? అది కోవిడ్ టైం కదండి, పీక్ కోవిడ్ టైం. ఆ టైంలో వారికి ఏమో ఎందుకు వచ్చిందో. ఇట్ ఇస్ అంటే కొన్ని ఫిలాసాఫికల్గా కూడా మనం చెప్పుకోలేం కదా అమ్మా. ఆయన శ్వాస పోసారు, శ్వాసధార పోసారు పాటలో. అంత పాడుతూ ఆ శ్వాసే ఆయనకి ఇబ్బంది కలిగించిందంటే ఇట్స్ వెరీ హార్డ్ టు అండర్స్టాండ్ అమ్మా, ఫిలాసాఫికలీ ఆల్సో. సో మీరు ఫైనల్ ఎప్పుడు మీట్ అయ్యారా బాలుగారిని? ఆ మధ్యకాలంలో మీట్ అయ్యారా బిఫోర్? ఆ ఇయర్లో అనేసి సో మెనీ ప్రోగ్రామ్స్ స్టేజ్లో కలిశానండి నేను. ఎంఎస్వి గారి కోసం ఒక ట్రిబ్యూట్ చేశాం, ఆ ప్రోగ్రాంలో వచ్చారు. ఎన్నో ప్రోగ్రామ్స్ ఇద్దరు కలిసి పాడాం. జయలలిత గారు ఆనర్ చేశారు, ఎంఎస్వి గారు, రామమూర్తి గారు, ఆ ఫంక్షన్లో కూడా పాడాం. సో మెనీ ప్రోగ్రామ్స్. అదే కోవిడ్ టైంలో వాజ్ ఇట్ వెరీ డిఫికల్ట్ అమ్మా మీకు? ఫర్ కోవిడ్ టైంలో అందరి ఈ పరిస్థితులు చూసి మీరు కూడా చాలా జాగ్రత్త వహించవలసి వచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళానండి, అదే నేను మరీ అందరూ చెప్తారు బాలుగారు ఎందుకో ఆ టైంలో హైదరాబాద్ వెళ్ళారు. అవును, ప్రోగ్రామ్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడేమో షూటింగ్ స్పాట్లో 15-20 పీపుల్కి కోవిడ్ వచ్చిందన్నమాట. అవును, ఐ డోంట్ నో, యూ మస్ట్ హావ్ కాట్ ది ఇన్ఫెక్షన్ ఫ్రమ్ దేర్. అంతే అన్న, అది ఎలానే ఐ డెంట్ ట్రావెల్ అండి. నేను ఏ రిస్క్ నాట్ దట్ ఇట్ నా మా చేతిలో ఏం లేదు, మళ్ళీ కూడా నేను ఎక్కడికి వెళ్ళను, వెళ్ళలేదు. మీ గాత్ర ప్రయాణంలో మిమ్మల్ని చాలా కష్టపెట్టిన పాట అంటూ ఏమన్నా ఉందా అసలు? బికాజ్ మీకు అన్నీ అవలీలగా పాడేస్తారు, గమకాలు అన్నీ పెరుగుతాయి, స్థాయి రాగం అన్నీ మీరు పట్టుంది కాబట్టి. ఆనతి నేరా చాలా డిఫికల్ట్ అండి, చాలా డిఫికల్ట్. 7 స్వరంగా డిఫికల్ట్. దొరకున మీరు ఇలాగే అలా పాడేశారు? కన్నడలో డాక్టర్ రాజ్ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ కూడా ఎన్నో డ్యూయట్స్ పాడాను, అన్ని సూపర్ హిట్స్ కన్నడలో వారు కూడా పాడాను. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని అటువంటి దిగ్గజాలని మీరు తప్పకుండా కలిసే ఉంటారు? వారి ఇంటికి అప్పటికప్పుడు వెళ్ళి నమస్కారం చేసి చాలా షీ వాజ్ సో నైస్ టు మీ చెప్తారు అందరూ. వారు షీ యూజ్ టు పర్టికులర్లీ ఒక పాయింట్ చెప్తారు, నాలాగనే మీరు కూడా విత్ జయరామ్ గారు కూడా వెళ్ళి పాడేసి వస్తారు అని. వారు షీ ఆల్వేస్ యూస్ టు గో విత్ హర్ హస్బెండ్ కదా. సదాశివం గారు, నేను ఇక్కడ నుంచి చెంగల్పట్టు కూడా నేను వీరాల జయరామ్ గారు నేను వెళ్ళాను. బట్ మాకు అప్పుడు అనిపిస్తుందమ్మా మీరు ఇప్పుడు ఎలా ఉంది జీవితం అని, జయరామ్ గారి
లోటు మీకు తెలుస్తూ ఉంటుందా? మా కెరీర్ లో జయరామ్ గారి సపోర్ట్ చాలా చాలా చాలా, హీ వాజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. హౌ డు యూ ఫీల్ అమ్మా నౌ ఇఫ్ ఇట్స్ నాట్ టూ సెన్సిటివ్ నౌ? ఇప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా మీరు కంటిన్యూ అవ్వగలుగుతున్నారంటే విత్? అదే చెప్పాను కదా, మా చేతిలో ఏం లేదు, అది మిస్ చేస్తాను. ఈ మధ్యకాలం మీరు మీరు పాడిన లేటెస్ట్ పాటలు ఏమైనా ఉన్నాయా వాణిజ్యరామ్ గారు? ఇప్పుడే లాస్ట్ మంత్ మలై, మలై అంటే మౌంటైన్, మలై అని ఒక తమిళ పిక్చర్లో ఇమామ్ గారికి మ్యూజిక్లో పాడానండి. ఇంకా ఫ్యూ మంత్స్ బ్యాక్ శ్రీకాంత్ దేవా సార్ మ్యూజిక్లో పాడాను. ప్రైవేట్ సాంగ్స్ అప్పటికప్పుడు జరుగుతుంది, డివోషనల్స్. మీరు అంత కాక ఇవన్నీ కాకుండా డ్రాయింగ్ కూడా వేస్తారు కదా? డ్రాయింగ్ చేస్తానండి, డ్రాయింగ్ చేస్తాను, పాటలు రాస్తాను, కవిత ఐ రైట్. అండ్ మలేషియాలో మా కవిత బుక్ పబ్లిష్ చేశారు, తమిళ్లో రాశాను, హిందీలో కూడా రాస్తాను. ఒక భజన్ హిందీలో రాశాను, గీత్ బినా సంగీత్ బినా, గీత్ బినా సంగీత్ బినా జీవన్ నహీ, నాథ్ బినా మేరే నాథ్ బినా పాలన్ నహీ, ప్రీత్ బినా తేరే ప్రీత్ బినా మేరీ సాస్ నహీ, తేరే బినా మే జావూ కహాన్ మాలూమ్ నహీ, గీత్ బినా సంగీత్ బినా జీవన్ నహీ, నాథ్ బినా మేరే నాథ్ బినా పాలన్ నహీ. ఈ పాట నేను తిరుపతి ప్రోగ్రాంలో పాడాను. అప్పుడు చెప్పారు, ఫర్ ద సేక్ ఆఫ్ పీపుల్ హూ కాన్ అండర్స్టాండ్ హిందీ, మీరు ఈ పాట తెలుగులో రాసి పాడాలి అని. నేను తెలుగులో అంత పాండిత్యం మాకు రాదు పాటతో, నేను రిక్వెస్ట్ చేశాను పప్పు వేణుగోపాల్ రావు, వారు రాసి ఇచ్చారు సేమ్ టు. గీతము లేక సంగీతము లేక జీవితమేది, నాథుడు లేక ప్రియనాథుడు లేక పాలన మీది అని అది పాడాను తమిళ్లో కూడా. గీతమిన్రి సంగీతమిన్రి వాళ్ళం ఏదు, నాదనిన్రి ఎంత నాదనిన్రి కావల్ ఏదు అని. కవిత రాస్తాను, ఫూలో మే జితనే రంగ్ హమ్నే దేఖే హ్యాం ఇన్సానో మే భీ ఉతనే హీ రంగ్ హోతే హ్యాం, ఫూలో మే జితనే రంగ్ హమ్నే దేఖే హ్యాం ఇన్సానో మే భీ ఉతనే హీ రంగ్ హోతే హ్యాం, జిస్మ్ మే తో ఖూన్ ఏక్ హీ రంగ్ కా బహతా ఫిర్ నజమ్ క్యూ హర్ కోయి అలగ్ గాతా. ఇస్కా మత్లబ్ నేను ఫీల్ అయ్యాను, వై సో మచ్ ఫైటింగ్ ఈ లోకంలో, ఫైట్ చేస్తారు కాన్స్టెంట్గా, అయితే దే హేట్ ఈచ్ అదర్, ఇవి అన్నీ ఎందుకు? జీవితం స్మూత్గా ఉండాలి లైఫ్, అండ్ యూ షుడ్ లవ్ ఎవ్రీవన్ అరౌండ్ ద హోల్ వరల్డ్, ఎవ్రీవన్ షవర్ లవ్ ఆన్ ఎవ్రీబడి. సో మా బ్లడ్లో హిందూస్కు రెడ్ కలరు బ్లడ్డు, ముస్లింకు గ్రీన్ కలరు, క్రిస్టియన్స్ బ్లూ కలర్ అని ఏం లేదు, అందరికి రెడ్ కలరే బ్లడ్. సో వై ఆర్ దే సింగింగ్ డిఫరెంట్ ట్యూన్స్? నజమ్ నజమ్ క్యూ అరుకోయి అలగ్ గాత, వై ఆర్ సింగింగ్ డిఫరెంట్ ట్యూన్స్? మత్లబ్ వై ఆర్ దే ఫైటింగ్ విత్ ఈచ్ అదర్? సో సో అది దెన్ ఐఎమ్ వెరీ పేట్రియాటిక్ అండి, ఐ లవ్ మై కంట్రీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అండ్ అవర్ కల్చర్, అవర్ ట్రెడిషన్, అవర్ ఆర్ట్స్, వాట్ నాట్ వీ హ్యావ్. మా దగ్గర స్కల్చర్, పెయింటింగ్, మ్యూజిక్, వేద, ఆయుర్వేద, యోగా అన్నీ ఉన్నాయి. వరల్డ్ బెస్ట్ మా దే ఆర్ లర్నింగ్ ఫ్రమ్ అస్. కరెక్ట్.
సో దేశభక్తి గేయం పాడారమ్మా సినిమాలో, దేశభక్తి గేయం పాడారా? ఎక్కువ పాడానండి, ఎక్కువ పాడాను. అది వసంత్ దేశాయి స్టార్ట్ చేసినప్పుడు అప్పుడే మహారాష్ట్రలో, ఆల్ ఓవర్ మహారాష్ట్ర ప్రతి స్కూల్లో వెళ్ళి దేశభక్తి సాంగ్స్ నేర్పించాను. వారు కంపోజ్ చేసి తర్వాత పిల్లల కోసం నేర్పించాను. పేట్రియాటిక్ సాంగ్స్ ఎక్కువ చేశాను. ఇది మీరు వేసిన డ్రాయింగ్ బుక్, అవును, చూపించవలసిన కోరుతున్నాం. ఇది మధుబని బీహార్ ఫోక్ ఆర్ట్, గణేష. ఇది పెన్సిల్ స్కెచ్ ఆంజనేయ. ఇది మధుబని సరస్వతి. ఇది జామినీరా. ఇది కలర్ పెన్సిల్ స్కెచ్. అవర్ టూ ఎక్స్ ప్రెసిడెంట్స్, డాక్టర్ సరస్ రాధాకృష్ణన్ అండ్ జాకీర్ హుసేన్ జీ. ఎంత బాగా వేశారు, దించేశారు. 1964-67. ఇది పటచిత్ర అని ఒకే కలర్లో అది చేయాలి. అది వాటర్ కలర్. ఇది కలంకారీ. ఇదంతా సింగింగ్ కెరియర్తో పాటేనా? అంత ముందుకు ముందా? ఎప్పటికప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు. అబ్బాబ్బాబ్బా, పెన్సిల్ స్కెచింగ్. అది పెన్సిల్ స్కెచ్. అసలు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రాఫ్ లా ఉంది, అంత బాగుంది. ఇది మలేషియాలో టూర్ చేసినప్పుడు ఇవన్నీ చేశాను. పెయింటింగ్ ప్రొఫెషనల్గా నేర్చుకున్నారా మీరు అంటే? అన్ని చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్గా మ్యూజిక్, పెయింటింగ్, డ్రాయింగ్, అన్ని కచ్ ఎంబ్రాయిడరీ. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఫ్లోరల్, ఓ బ్యూటిఫుల్. ఇది వసంత్ దేశాయి గారు మాకు ఫస్ట్ సాంగ్ ఇచ్చారే. వారికి చూపించారు అది? వసంత్ దేశాయి గారు 75లో వెళ్ళిపోయారండి. ఇటు తర్వాత వేసిందేమో అయితే. ఇది కేరళ మ్యూరల్ పెయింటింగ్. సో బ్యూటిఫుల్ అమ్మ. ఒక లైఫ్ చాలదండి, ఎన్నో చేయాలి, ఏమో టైం పోతుంది. ఇంకా ఏమైనా లక్ష్యాలు పెట్టుకున్నారా వాణి గారు మీరు? ఎనీ అదర్ గోల్స్ మీకు, లక్ష్యాలు? ఆరోగ్యం బాగా ఉండాలి. ఐ షుడ్ నాట్ గో టు ఎనీ హాస్పిటల్. తర్వాత ఈ విధంగానే ఐ హావ్ బీన్ నైస్ టు పీపుల్. ఐ షుడ్ కంటిన్యూ సేమ్ యాటిట్యూడ్ అందరి దగ్గర. మంచి పేరు వచ్చింది ఫీల్డ్లో, అది మెయింటైన్ చేస్తాను. మంచి పేరు ఉంది. వాణి జయరామ్ గారి స్వరవారసులు, మీలాగా పాడే స్వరవారసులు ఉన్నారా? చాలామంది బాగా పాడుతున్నారు కానీ అంటే జనరల్గా చాలా బాగా పాడతారండి. మీరు ఈ ప్రోగ్రామ్ హిందీలో ఇండియన్ ఐడల్ చూడండి, ఎన్ని ఎంత బాగా పాడతారు పిల్లలందరూ. ఆ విధంగా తెలుగులో కూడా అన్ని కాంపిటీషన్స్లో బాగా పిల్లలు ఆనతి నీరే ఎంత బాగా పాడతారు. అవును, చాలా ఇప్పుడు అది స్టాండర్డ్ కాంపిటీషన్ సాంగ్ అయిపోయింది. అది పాడితే ఓహో వీళ్ళకి సంగీతం వచ్చు అని ఒక డిఫికల్ట్ కదా, చాలా కష్టం. ఆ ఫస్ట్ ఆలాపే చాలు, అమృతవర్షిని మొత్తం కాచి వడబోసిలా డికాక్షన్ లాగా తీసి. సో మీరు కష్టంగా పాడిన పాట ఏది లేదన్నారు, అది ఈ రెండు మినహా మీరు ఇష్టంగా పాడిన పాట, పాడుకునే పాట మన తెలుగు సినిమా పాటల్లో ఎక్కువ? తెలి మంచు కరిగింది తలుపు తీయన ప్రభు, ఇలగుంతు ఉణికింది పిలుపు నీయన ప్రభు,
నీ దోవ పొడవున కువ కువల స్వాగతము, నీ కాలి అలికిడికి మెలకువల వందనము. తెలిమంచు కరిగింది తలుపు తీయన ప్రభు, ఎంత అద్భుతమైన సాహిత్యం, ఎంత అలా స్వచ్ఛంగా అలా తెలిమంచులాగే అనిపిస్తుంది. మా సీతారామ శాస్త్రి గారితో మీరు ఇంటరాక్ట్ అయ్యారా ఎప్పుడైనా, అంటే పాట రికార్డింగ్ అప్పుడు? రికార్డింగ్ వచ్చారు. ఏమనేవారు, ఎలా వారితో మీ అనుబంధం గురించి నాలుగు ముక్కలు చెప్పాల్సిన కోరుతున్నాం. అందరూ ఆల్ వెరీ నైస్ అండి. మన నారాయణ రెడ్డి గారు, అత్రే గారు, సీతారామ శాస్త్రి గారు, ఆరుద్ర గారు. ఎనీ స్పెసిఫిక్ ఇన్సిడెంట్ సీతారామ శాస్త్రి గారితో మీకు గుర్తున్నది? బికాజ్ వారు కూడా అకాలంగా వెళ్ళిపోవడం అన్నది ఇట్ హాస్ కాస్డ్ అ లాట్ ఆఫ్ పెయిన్. వారికి ఒక నివాళిలాగా వారి గురించి మేము అందరి అనుభవాలని జర్నీస్ని మేము సేకరిస్తాం. టాలెంటెడ్ రైటర్ అండి, వారు సడన్గా వెళ్ళిపోయారు. అంత ఏజ్ కూడా లేదు కదా. అవును అవును. కానీ మంచి మంచి వారి కళ్ళ నుంచి వచ్చిన చాలా మంచి పాటలు మీరు పాడారు, అవన్నీ కూడా అనతి నియర అయిందేగా. స్వాతికరణలో ఎక్కువ రాశారు వారు. ఆ పాట ఎంత ఇష్టంగా పాడించుకుంటారంటే, ఎప్పుడైనా అంటే పాడేవాళ్ళు ఎవరన్నా వస్తే శివుడు అంటే ఆయనకి చాలా ఇష్టం. మేటూరి గారు ఎన్నో పాటలు రాశారు. ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంటుంది వాణిజ్యరామ్ గారు, మీరు ఎంత బిజీ? హౌ ఇస్ యువర్ డే రొటీన్? ఇప్పుడు దినచర్య ఎలా ఉంటుంది? ఇంట్లో మాకు హెల్ప్ ఏం లేదు, ఒక పార్ట్ టైం మీరు మాత్రం వస్తారు, జస్ట్ 1 అవర్లో చేసి వెళ్తారు. తర్వాత కుకింగ్ అని నేనే చేస్తాను, కుకింగ్ నేనే చేస్తాను, డస్టింగ్ అన్నీ నేను చేస్తాను. కుకింగ్ మీరే చేస్తారా? కుకింగ్ నేనే చేస్తాను. బాగా చేస్తారు అయితే వంట చాలా. ఇప్పుడు బిఫోర్ కోవిడ్ టైమ్స్ ఐ యూస్ టు గో టు వెజిటబుల్ షాప్ ఆల్సో ఎవ్రీడే బై అండ్ కమ్. ఇక్కడ ఇప్పుడు కోవిడ్ టైంలో అంత వెళ్ళలేదు. మేడ్ దగ్గర చెప్పేస్తే వారు తెస్తారు వెజిటబుల్స్, ప్రొవిజన్ ఫోన్ చేస్తే ఆర్డర్ పంపిస్తారు. అన్ని చేస్తాను, ఇంట్లో అన్ని పని చేస్తాను నేను. సో ఇప్పుడైతే మరి మీకు మీకంటూ ఆరోగ్యం మినహా ఏమి లక్ష్యాలు లేవైతే, అంటే ఇంకా ఈ పాటలు పాడాలి, ఈ పాత కీర్తనలు సాహిత్యాలు తీయాలని కానీ అలాంటివి ఉంటాయి కదా, అంటే అందులో మీరు చాలా ప్యాషనెట్గా నేర్చుకుని వచ్చిన వారు కాబట్టి అలా ఏమైనా రికార్డు చేయాలి, ఇలాంటి ఈ భజన్స్ కానీ అలా ఏమైనా ఉన్నాయా మీకు గోల్స్? ఎన్నో భజన్స్ రికార్డింగ్ చేశానండి. ఓన్లీ థింగ్ ఇస్ అది అన్నీ వేయాలి కదా, రేడియోలో వేస్తారో ఏమో తెలియదు, వేయాలి. ఆ పాటలు కూడా ఎక్కువ వేయాలి. మంచి మంచి భజన్స్ పాడాను నేను. మీరా పిక్చర్లో అన్ని సాంగ్స్ నేనే పాడాను కదా, ద గ్రేట్ పండిత్ రవిశంకర్జీ మ్యూజిక్లో. అది కోసం ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది, బెస్ట్ సింగర్. తర్వాత ఫిల్మ్ఫేర్ వాళ్ళ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా వచ్చింది. లైఫ్ టైమ్ అవార్డు వచ్చింది, సో మెనీ ప్లేసెస్ ఇచ్చారు, సింగపూర్లో ఇచ్చారు, మెనీ ప్లేసెస్లో ఇచ్చారు. మీ ఇష్టదైవం వాణిజ్యరామ్ గారు? ఇష్టదైవం కార్తికేయ భగవాన్ అండి, మురుగా. మురుగా, అది నా ఇంకొక విషయం. నేను పుట్టిన తర్వాత 11th డే, నార్మలీ మా ఇంట్లో 11th డే పేరు పెడతారు కదా, ఆ రోజు మా అమ్మకు అమ్మగారికి జ్వరం వచ్చింది. సో ఏం ఫంక్షన్ జరగట్లేదు, సో షీ వాజ్ వరీడ్. తర్వాత మా నాన్నగారు హారోస్కోప్ డీటెయిల్స్ తెచ్చి తీసుకొని ఒక స్మాల్ టైమ్ అస్ట్రాలజర్ నెల్లూరులో కన్సల్ట్ చేశారు. కన్సల్ట్ ఫాల్ యువర్ చిల్డ్రన్, ఈ పిల్ల గురించి ఎందుకు వరీ చేస్తావు నువ్వు, ఇది ప్రీవియస్ జనంలో కార్తికేయ భగవానికి ఎక్కువ అభిషేకం చేసింది ఆమె. సో ఈ జన్మలో జస్ట్ లైక్ హనీ షీ విల్ గెట్ ఎ వాయిస్ అండ్ షీ విల్ బికమ్ ఎ గ్రేట్ సింగర్ అని చెప్పారు. నాన్నగారికి చాలా ఇది వచ్చింది, ఇంత పెద్ద ప్రెడిక్షన్ అని. ఇంటికి వచ్చి తర్వాత వారు చెప్పారు, ఇంటికి వెళ్ళి నేను కలయవాణి అని పేరు పెట్టండి. నాన్నగారు చెప్పి నార్మలీ మా కమ్యూనిటీలో
కళ్యాణి, కల్పగమిని ఈ విధంగా పేరు కలైవాణి అని, తర్వాత కలైవాణి అని పెట్టారు మాకు. ఇంట్లో వాణి వాణి అని పిలుస్తారు. తర్వాత స్కూల్లో అందరూ అడుగుతారు, ఇవి అన్ని టాలెంట్స్ చూసి మీ పేరు మార్చారా అని. అప్పుడే కలైవాణి అని పేరు పెట్టారు. నేను చెప్పి పుట్టిన తర్వాత వెంటనే మాకు కలైవాణి అనే పెట్టారు పేరు. సో ఎందుకంటే స్కూల్లో హ్యాండ్ రైటింగ్లో, ఎలక్యూషన్, యాక్టింగ్లో ఫస్ట్ ప్రైస్, యాక్టింగ్, నీడిల్ వర్క్లో ఫస్ట్, డ్రాయింగ్లో ఫస్ట్, మ్యూజిక్లో ఫస్ట్, కుకింగ్లో ఫస్ట్, ఏసీసి బెస్ట్ క్యాడెట్. సో ఫైనలీ ఐ గాట్ ద ఆల్రౌండ్ టాలెంట్ షీల్డ్. అమేజింగ్, అమేజింగ్. అసలు అందుకే మీకు ఆ పర్ఫెక్షన్ అన్నిట్లో కనిపిస్తుంది. అంటే ఫ్యూ ఇయర్స్ ముందు మా స్కూల్లో, నేను చదివిన స్కూల్లో పిలిచి మాకు విద్యార్థి రత్న అని అవార్డు ఇచ్చారు. ఏ స్కూల్ అమ్మా మీరు చదివింది? ఇక్కడ మైలాపూర్లో అండి. అప్పుడు పేరు లేడీస్ శివస్వామి గర్ల్స్ హై స్కూల్, ఇప్పుడు నేషనల్ స్కూల్ అని. నేషనల్ స్కూల్ అండ్ చదివింది కాలేజ్? కాలేజ్ చదివింది క్వీన్ మేరీస్ కాలేజ్, క్వీన్ మేరీస్. వెరీ పాపులర్. సో అలాగా మామూలు బ్యాంకులో మీ ప్రయాణం మొదలుపెట్టి ఒక ఉద్యోగం కోసం అక్కడ నుంచి మలుపులు తిరుగుతూ వన్ ఆఫ్ ద టాప్ సింగర్స్ ఆఫ్ ఇండియా అలా అవుతారని మీరు ఎప్పుడు ఊహించుండరు. అంటే అలా 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 ఒక్కొక్క మెట్టు ఏర్పడుతూ పోయింది కదా వాణి అమ్మ. చాలా మీరు కూడా పాడతారు కదా, కొంచెం నేర్చుకుంటున్నాను. కొంచెం కర్ణాటిక్ నేర్చుకుంటారా? ఎవరి దగ్గర అంటే, ఇదివరకు నేను శ్రీరామ్ శర్మ గారి దగ్గర నేర్చుకున్నాను. తర్వాత మన కారైకుడి రాజేశ్వరి పద్మనాభన్ మేడం అమ్మ అమ్మ క్లీన్ చేశారు సంగీ. నేను తప్పులు పాడేవి, కొంచెం అనుస్వరాలు ఎక్కువ వచ్చేవి. వీణ కదా, వైణిక బాణిలో గమకాన్ని ఎలా పాడాలి, అందానికి నా అందానికి తేడా ఉంది కదా. ముందు ఇలా పాడేదాన్ని, అలా ఆ పర్టిక్యులర్గా ఎలా గమకం పెట్టాలి అని. క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ కూడా చేస్తారా మీరు? కొంచెం నాకు డివోషన్ ఎక్కువ ఇష్టం. అన్నమాచార్య కీర్తనలు చాలా పాడాను, అన్నమయ్య పాటక పట్టాభిషేకంలో విడిగా కూడా. నేను కూడా ఎక్కువ అన్నమయ్య కీర్తన నేను చాలా రికార్డ్ చేసి దేవస్థానం కోసం రికార్డ్ చేశాను. అమ్మ ఒక్క పల్లవి అన్నమయ్య కీర్తన మీకు బాగా ఇష్టం, మీకు ఇష్టమైంది ఏదైనా పర్లేదు. ఇందిరా నామమిందరికి కుందనపు ముద్ద ఓ గోవింద, ఇందిరా నామమిందరికి అచ్యుత నామము అనంత నామము ఇచ్చిన సంపదలిందరికి, నచ్చిన సిరులు నాలుక తుదలు కొచ్చి కొచ్చి నోవిందా, ఇందిరా నామమిందరికి కుందనపు ముద్ద ఓ గోవిందా, ఓ గోవిందా, ఓ గోవిందా. మీరు అన్నమయ్య పాడతారు కదా తిరుపతిలో. ఒకసారి ఎక్స్క్లూసివ్ అన్నమయ్య ఫెస్టివల్ జరిగింది, ఆ ప్రోగ్రాంలో ఓన్లీ అన్నమయ్య కీర్తన నేను పాడాను ఫుల్ ప్రోగ్రామ్. మీరు మీరు పాడినవన్నీ మీరు కంపోజ్ చేసుకున్నావా లేక? ఇవి అన్ని ఇది గోపాలం గారు చేశారు. తర్వాత కొన్ని పాటలు బాలకృష్ణ ప్రసాద్ గారు చేశారు, బాలమురళి గారు, శోభారాజు గారు కూడా మీకు బాగా. ఇందిరా రమణ మాకిడు అది శోభారా రాజుగారు చేశారు. సో మొత్తానికి అసలు అన్ని సంగీతాలు పాడారమ్మా. మీరు వెస్టర్న్ ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ ఒక్క క్వశ్చన్. వెస్టర్న్ ఎక్కువ ఫిల్మ్లో పాడానండి. ఒక బిళి హెంటి అని ఒక కన్నడ పిక్చర్, పుట్ట ద గ్రేట్ డైరెక్టర్ పుట్టన్న గారు వారు డైరెక్ట్ చేసిన మూవీ. దాంట్లో ఒక అమెరికా అమ్మాయి, వారే డాటర్ ఇన్ లా అన్నమాట. సో వారి కోసం నేను హ్యాపీయెస్ట్ మూమెంట్ ఎవ్రీ ఈవెంట్ స్వీట్ అండ్ ప్లెసెంట్ వాట్ అన్ ఎన్చాంట్మెంట్ బీడి హెంటి సింగ్స్ ఇన్ ఎక్సైట్మెంట్
సో అన్ని వాణిలు అయితే వాణి జయరామ్ గారి బాణీలు అన్ని అన్ని ఈ వాణిలో పలికాయి. పిక్చర్లు అన్ని వాళ్ళు నేనే ఆ విధంగా పాడుతుంది ఫారిన్ యాక్సెంట్ ఆ విధంగా పాడాను. నాకు ఏమంటే బిలీఫ్, ఒక ప్లేబ్యాక్ సింగర్ అవుతే ఎనీ టైప్ ఆఫ్ సాంగ్ మీరు ఆ టాలెంట్ మీ దగ్గర ఉండాలి, అది ప్రూవ్ చేయాలి. లేకపోతే నాకు మొన్న ఇది ఈ టైప్ మాత్రం వస్తుంది, ఆ టైప్ మాత్రం వస్తుంది అంటే నో, ఇట్స్ నాట్ గుడ్. సో అన్ని టైప్స్ మీకు ఆ కెపాసిటీ మీకు రావాలి. ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్ ఎలా వాయిస్ని ఎలా మలుచుకోవాలమ్మా ఈ తరం సింగర్స్కి? అన్ని రకాల పాడుతున్నారు మళ్ళీ, చాలా టాలెంట్ మీరు అన్నట్టుగా, బట్ మన సోల్ అన్నిట్లో అదే సోల్ కనిపించేలాగా అది ఎలా పట్టుకోవాలా, నాడిని ఎలా రియాజ్ చేయాలంటారు, ఎలా ప్రాక్టీస్ చేయాలంటారు? పిల్లలందరికీ మేమే నేర్పించాలి, ఆ వినయంగా ఉండాలి, ఎల్డర్స్ దగ్గర రెస్పెక్ట్ ఇవ్వాలి ఎల్డర్స్కి, మా అమ్మగారు నాన్నగారు వారికి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ టైంలో చూస్తే గ్రాండ్ పేరెంట్స్ కూడా టైం కూడా స్పెండ్ చేయరు పిల్లలు, అది కొంచెం సాడ్ కదండి. గ్రాండ్ పేరెంట్స్కు గ్రాండ్ చిల్డ్రన్ కూడా టైం స్పెండ్ చేయాలి అని ఒక ఇది ఉంది. సో దే షుడ్ వీ షుడ్ టీచ్ దెమ్ ఆల్ దిస్. అవును, ఇప్పుడు గురు శిష్య పరంపర కూడా బాగా తగ్గిపోయింది. అంటే ఒక పాయింట్ కొంచెం ఈ టాలెంట్ అంటే వచ్చాక, ఇది అడుగుతున్నానమ్మా మీరు చెప్పండి, కొంచెం ఫేమ్ వచ్చాక ఆ లెర్నింగ్ డైవర్ట్ అయిపోతుందని ఏమన్నా అనిపిస్తుందమ్మా మీరు ఎంత ఇంతకాలం ఇండస్ట్రీ? ఒక్క సాంగ్ హిట్ అయితే వారు ఏమో దే హ్యావ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్ అని. నేను నా జీవితంలో నేను చూసిన అబ్జర్వ్ చేసే అంత పెద్దవారు అందరూ చాలా, టేక్ ఎల్వి ప్రసాద్ గారు, నాగిరెడ్డి గారు, ఏ నాగేశ్వరరావు గారు, సో దే ఆర్ ఆల్ సో హంబుల్. దే హ్యావ్ టాక్ టు మీ సో నైస్లీ. ప్రసాద్ స్టూడియోలో నేను పాడతాను రికార్డింగ్లో, ఎల్వి ప్రసాద్ గారు వస్తారు, అయితే డోర్ నాక్ చేసి వాణి క్యాన్ ఐ కమ్ ఇన్ అని అడిగి వస్తారు వారు స్టూడియో అది. ఆ విధంగానే విజయ గార్డెన్లో రికార్డింగ్ జరుగుతుంది, సడన్గా కరెంట్ పోతుంటే నేను బయటకు వచ్చి కూర్చుంటాను అక్కడ టిల్ ద కరెంట్ కమ్స్. సో అప్పుడు నాగిరెడ్డి గారు వస్తారు, వచ్చి ఏమమ్మా ఇక్కడ కూర్చున్నా, నేను చెప్పాను నా కరెంట్ లేదు సార్ అందుకే. తర్వాత ఒక చైర్ తీసుకొని వారు పక్కన కూర్చుని ఆ లైవ్ మా వారి జీవితం గురించి అన్నీ చెప్తారు. అమ్మా యూస్ టు సెల్ ఘీ ఫర్ 1.5 rupees, ఐ టుక్ మై సైకిల్, ఐ యూస్ టు గో ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ అని. తర్వాత ఏషియాలో బిగ్గెస్ట్ స్టూడియో ఓనర్ విజయవాహిని నాగిరెడ్డి గారు, వారందరూ దే ఆల్ హ్యావ్ బీన్ వెరీ హంబుల్ అండి. లైఫ్లో జీవితంలో అది చాలా ఇంపార్టెంట్, హంబుల్గా ఉండాలి. అది ఆ సంస్కారాలని ఇప్పుడు కొంచెం నేర్పించాల్సిన టైం పిల్లలకి, ఈ తరం సింగర్స్ అందరికీ. కానీ ఇప్పుడు వెళ్తున్నారు కదమ్మా మీరు కూడా రియాలిటీ షోస్ కి, అర్జెంట్గా అయిపోయారు నమ్మ మీరు, ఇట్ ఇస్ అవర్ డ్యూటీ టు టెల్ దెమ్ అండి, కరెక్ట్ దెమ్, అవర్ డ్యూటీ. అందుకే నేను ఇప్పుడు కూడా ఇంతవరకు నేను ఐఎమ్ కీప్ ఇన్ టచ్ విత్ మై స్కూల్, నేను చదివిన స్కూల్లో స్టడీ చేసే స్కూల్ కూడా ఇప్పుడు కూడా వెళ్తాను స్కూల్, ఇప్పుడు కూడా వెళ్తాను స్కూల్ ఫంక్షన్స్కు స్కూల్ వెళ్తాను, ఒక ఎవ్రీ ఇయర్ కొంచెం స్కాలర్షిప్ ఇచ్చేస్తాను ఫ్యూ స్టూడెంట్స్ ఫర్ స్టడీస్ అన్ని చేస్తాను. సో ఫైనలీ అయితే ఐ డ్రీమ్ ప్రేక్షకులకి వాణి జయరామ్ గారి ఆశీస్సులు మా ప్రేక్షకులకి మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఇదిగో ఇది చూస్తే అర్థమైపోతుంది మీలోని ఎన్ని అందమైన కోణాలు ఉన్నాయి, మీకోసం తయారు చేశారు. ఐ టర్న్డ్ 70, మా సిస్టరు అది చేసి ప్రిపేర్ చేసి ఇచ్చారు. అది అన్ని అందరూ నన్ను ఫ్యామిలీలో అందరూ నా గురించి చెప్పారు, ఫ్రమ్ ద యంగెస్ట్ పర్సన్ టు ద ఎల్డెస్ట్. మీ రిలేటివ్స్ అందరు ఎక్కడున్నారా వాణి గారు? ఇప్పుడు అందరు ఎల్డర్స్, మోస్ట్ ఆఫ్ మై ఎల్డర్స్ అందరు వెళ్ళిపోయారండి. ఇప్పుడు ఓన్లీ నేను నా యంగర్ సిస్టర్ ఇక్కడ ఉన్నారు. అందుకే వారు కూడా పాడతారా? మై ఎల్డర్ సిస్టర్స్ అందరూ చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చి పెద్ద
దేవర్ హైలీ ప్రొఫిషియంట్. తర్వాత నేను మాత్రం ఫుల్ మ్యూజిక్, నేను కూడా కర్ణాటిక్ స్టార్ట్ చేశాను. కర్ణాటిక ఎవరి దగ్గర నేర్చుకున్నారమ్మా? కర్ణాటిక నేను వెల్లూరులో కడలూరు శ్రీనివాస అయ్యంగారు, తర్వాత మద్రాస్ వచ్చి ఇక్కడ ది గ్రేట్ జిఎన్బి గారు శిష్యు టిఆర్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర, తర్వాత చెమ్మంగుడి సార్ డిసైపుల్ ట్రివాండ్రం ఆరస్మణి గారు. సో ఇన్ని మంచి మంచి మాస్టర్స్ నేర్చుకున్నాను కర్ణాటిక మ్యూజిక్. గొప్ప, అన్ని అన్ని సంగీతాలు మీ దగ్గరే ఉన్నాయి, అది అది అంత అందంగా అనిపిస్తుంది అమ్మా. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీ ఆశీస్సులు చెప్పవలసిందిగా మా విజ్ఞప్తి. నా కోరిక ఏమంటే ఈ విధంగానే మాకు ఆశీర్వాదం మీరు చేయాలి, ఎన్కరేజ్ చేయాలి, నా పాటలు వినాలి, అదే నా కోరిక అండి. మీ ఛానల్కు చాలా చాలా థ్యాంక్స్. ఐ డ్రీమ్ ఛానల్కు ఇంత దూరం వచ్చి ఇంటర్వ్యూ చేశారు, చాలా చాలా సంతోషంగా ఉంది. మాకు కూడా చాలా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరీర్ ఆల్సో. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. యాజ్ అన్ యాంకర్ అండ్ యాజ్ వెల్ యాజ్ అ సింగర్ ఫర్ బోత్, బికాస్ షైనింగ్ ఇన్ బోత్ ద ఫీల్డ్స్. అండ్ మీరు మాకు ఇన్స్పిరేషన్ అండ్ యు ఆర్ మై ఫేవరెట్ ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ పాటలు విని పెరిగాం, ఇంకా నేర్చుకుంటున్నాం మీ పాటలు విని. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ ఛానల్ ఐ డ్రీమ్ చూస్తారే అందరికీ నా నమస్కారం చెప్పండి. ఈ ఛానల్ ఈ ఇంటర్వ్యూ త్రూ నేను చెప్తాను, మీరు అందరూ బాగా ఉండాలి, నాదే నా ప్రార్థన. థ్యాంక్ యూ, నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.